హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనము కర్రీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. దాన్ని కావాల్సినవి చూపిస్తాను. ఇవి చూడండి, ఎండు రొయ్యలు అన్నమాట, చిన్నవి సన్నగా ఉన్నాయి చూడండి. వచ్చేసి వంకాయలు, కొత్తిమీర, పసుపుకాయలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు రెండు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఏంటంటే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, నేను కడాయి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక 2 చెంచాల నూనె అయితే పోస్తాను. ఫ్రెండ్స్ ఆయిల్ అయితే గరం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కట్ చేసిన ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ పసుపుకాయలు నేను 2 తీసుకున్నాను, పెద్దవి చూడండి, ఒక 5-6 ముక్కలు అయినాయి. ఫ్రెండ్స్ నేను అల్లం పేస్ట్ బదులు ఏంటంటే ఎల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను, ఒక 4 అయితే తీసుకున్నాను. అలా ఏంటంటే ఇక్కడ దంచి అయితే వేస్తున్నాను చూడండి. అలానే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వీడియో చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తు కదా మనం ఏంటంటే ఇలా వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. చివరిదాకా చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఇలాంటి రెసిపీస్ అయితే అర్థం కావు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే పసుపు వేద్దాము. పసుపు చెంచా కన్నా తక్కువ వేసిన మరి చెంచా కూడా వేయాలి. ఫ్రెండ్స్ ఇవో కట్ చేసిన వంకాయలు అయితే ఇప్పుడైతే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు ఏంటంటే ఆయిల్ ఏంటంటే ఈ వంకాయ అనేది ఉడకాలి. ఒక 5 నిమిషాల దాకా ఇట్లా ఉడికిద్దాము. ఉడికిన తర్వాత ఏంటంటే ఉప్పు కారం అయితే వేసుకున్నాము. 5 నిమిషాలు ఉడికిద్దాం ఇలానే. ఇవన్నీ మూత అయితే పెట్టేసిన 5 నిమిషాలు ఉడకాలి. ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్ అయితే ఉడికిచ్చిన వంకాయని చూసారు కదా, కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కారం అయితే వేద్దాము చూడండి. ఒక చెంచా సగం వేస్తున్న కారము. ఆల్రెడీ పసుపుకాయలు వేసాం కాబట్టి మన కారం ఎక్కువవుతుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నా, ఉప్పు కూడా కొద్ది తగినంత వేసుకోండి. నేనైతే కొద్ది వేస్తున్నాను, చెంచా అంటే చెంచా కూడా కాదు, చెంచా కానీ తక్కువ వేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్, మరి ఎక్కువ కాదు కొద్దిగా. ఎందుకంటే వంకాయ ఉడకాలి కాబట్టి. ఫ్రెండ్స్ ఇగో టమాటాలు అయితే వేస్తున్నా, 2 టమాటాలు కట్ చేసిన చూడండి చిన్న చిన్న ముక్కలుగా.
ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, టమాటాలు ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఏంటంటే ఎండుగడ్డలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. చూడండి వంకాయ కూడా ఉడికిపోయింది. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఎండుగడ్డలు అయితే నేను ఏం చేశాను అంటే ముందే మనము ఒక కడాయిలో వేపుకున్నా, వేపుకొని పక్కకు పెట్టుకున్న. ఈ పచ్చిగా అనమాట ఆల్రెడీ ఏంటంటే కడాయిలో వేపుకొని పక్కకు పెట్టిన. ఇప్పుడు ఏంటంటే ఇల్లు అయితే వేద్దాము. చూస్తారు కదా ఈ విధంగా వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఇలా చేసుకోవాలి. రొయ్యలు అనేది కొందరు ఏంటంటే ముందే ఆయిల్ వేస్తారు. మనం ఏంటంటే ముందే ఒక కడాయిలు ఏంటంటే వేయించుకొని పక్కకైతే పెట్టుకున్నా, ఎందుకంటే జర కొంచెం పచ్చివాసన అయి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం లాస్ట్కి వేసుకున్నాము రొయ్యలు. ఇవి ఏంటంటే రొయ్యలు చిన్న అనమాట, పెద్దే కావు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి నేను అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాను లాస్ట్కి, చూసా కదా. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది, చూసారు కదా ఎలా చేశానో. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా వేసుకోవచ్చు ఈ విధంగా, చూసారు కదా. ఎవరికైనా నచ్చితే మళ్ళీ ఒకసారి మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి.